నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు మనం కొన్ని పచ్చయాస్ గురించి చెప్పుకున్నాం, అనంతర పచ్చయ గురించి లాస్ట్గా చెప్పుకున్నాం. తర్వాతది ఐదవది సమనంతర పచ్చయ. చెక్కు విజ్ఞాన ధాతు తం సంపయుక్త కాచ ధమ్మ మనోధాతుయ తం సంపయుక్త కానంచ ధమ్మానం సమనంతర పచ్చయేన పచ్చయో మనోధాతు తం సంపయుక్త కాచ ధమ్మ మనోధాతుయ తం సంపయుక్త కానంచ ధమ్మానం సమనంతర పచ్చయేన పచ్చయో శ్రోత విజ్ఞాన ధాతు తం సంపయుక్త కాచ ధమ్మ మనోధాతుయ తం సంపయుక్త కానంచ ధమ్మానం సమనంతర పచ్చయేన పచ్చయో మనోధాతు తం సంపయుక్త కాచ ధమ్మ మనో విజ్ఞాన ధాతుయ తం సంపయుక్త కానంచ ధమ్మానం సమనంతర పచ్చయేన పచ్చయో ఘన విజ్ఞాన ధాతు తం సంపయుక్త కాచ ధమ్మ మనోధాతుయ తం సంపయుక్త కానంచ ధమ్మానం సమనంతర పచ్చయేన పచ్చయో మనోధాతు తం సంపయుక్త కాచ ధమ్మ మనో విజ్ఞాన ధాతుయ తం సంపయుక్త కానంచ ధమ్మానం సమనంతర పచ్చయేన పచ్చయో జీవా విజ్ఞాన ధాతు తం సంపయుక్త కాచ ధమ్మ మనోధాతుయ తం సంపయుక్త కానంచ ధమ్మానం సమనంతర పచ్చయేన పచ్చయో మనోధాతు తం సంపయుక్త కాచ ధమ్మ మనో విజ్ఞాన ధాతుయ తం సంపయుక్త కానంచ ధమ్మానం సమనంతర పచ్చయేన పచ్చయో కాయ విజ్ఞాన ధాతు తం సంపయుక్త కాచ ధమ్మ మనోధాతుయ తం సంపయుక్త కానంచ ధమ్మానం సమనంతర పచ్చయేన పచ్చయో మనోధాతు తం సంపయుక్త కానంచ తం సంపయుక్త కాచ ధమ్మ మనో విజ్ఞాన ధాతుయ తం సంపయుక్త కానంచ ధమ్మానం సమనంతర పచ్చయేన పచ్చయో పురిమా పురిమా కుశలా ధమ్మ పశ్చిమానం పశ్చిమానం కుశలానం ధమ్మానం సమనంతర పచ్చయేన పచ్చయో పురిమా పురిమా కుశలా ధమ్మ పశ్చిమానం పశ్చిమానం అభ్యాగతానం ధమ్మానం సమనంతర పచ్చయేన పచ్చయో పురిమా పురిమా అకుశలా ధమ్మ పశ్చిమానం పశ్చిమానం అకుశలానం ధమ్మానం సమనంతర పచ్చయేన పచ్చయో పురిమా పురిమా అకుశలా ధమ్మ పశ్చిమానం పశ్చిమానం అభ్యాగతానం ధమ్మానం సమనంతర పచ్చయేన పచ్చయో పురిమా పురిమా అభ్యాగతా ధమ్మ పశ్చిమానం పశ్చిమానం అభ్యాగతానం ధమ్మానం సమనంతర పచ్చయేన పచ్చయో పురిమా పురిమా అభ్యాగతా ధమ్మ పశ్చిమానం పశ్చిమానం కుశలానం ధమ్మానం సమనంతర పచ్చయేన పచ్చయో పురిమా పురిమా అభ్యాగతా ధమ్మ పశ్చిమానం పశ్చిమానం అకుశలానం ధమ్మానం సమనంతర పచ్చయేన పచ్చయో ఏసం ఏసం ధమ్మానం సమనంతర ఏ ఏ ధమ్మ ఉపచ్చంతి చిత్తచేతసికా ధమ్మ తే తే ధమ్మ తేసం తేసం ధమ్మానం సమనంతర పచ్చయేన పచ్చయో సమనంతర పచ్చయం. లయమైపోయిన చిత్తచేతసికాలు వెనువెంటనే ఎటువంటి కాలయాపన లేకుండా అనంతర పచ్చయ సంతతిగా తిరిగి ఉత్పన్నమవుతాయి. ఇలా ఉత్పన్నమైన చిత్తచేతసిక ధర్మాలను సమనంతర పచ్చయం అంటారు. సమనంతర పచ్చయ ధర్మాలు మరియు పచ్చయ ఉత్పన్న ధర్మాల యొక్క వర్గీకరణ అన్నీ అనంతర పచ్చయ సంబంధంలో వలనే ఉంటాయి, తేడా ఏమీ లేదు. సమనంతర అంటే ఏంటి? వెనువెంటనే ఎటువంటి కాలయాపన లేకుండా ఉత్పన్నమైనది అని అర్థం. రూపకలాపాల ఉత్పన్న వ్యయాల మధ్య ఎంతో కొంత సూక్ష్మ వ్యవధి ఉంటే ఉండవచ్చును, కానీ చిత్త చేతసిక ధర్మాలు రూపధర్మాల కంటే
ఎన్నో రెట్లు వేగంగా ఉత్పన్నం ఇంకా వ్యయమవుతాయి. ఒక రూపధర్మం ఉదయమై వ్యయమయ్యే లోపల 17 చిత్త కణాలు ఉదయమై వ్యయమవుతూ ఉంటాయి, అంటే పుడుతూ గెడుతూ ఉంటాయి. ఒక రాతి స్తంభాన్ని ఎంత గట్టి సిమెంట్తో జోడించి ఉంచినా వాటి మధ్య ఎంతో కొంత ఖాళీ స్థలం ఉండకుండా ఉండదు. అలాగే ఈ రూపధర్మంలోని రూపకలాపాల సమూహాన్ని తీసుకున్నా అవన్నీ ఒక దగ్గరగా జోడించి ఉన్నట్లుగా, అతుక్కొని ఉన్నట్లుగా కనిపించిన ఆ పదార్థంలోని కలాపాల మధ్య ఎక్కడో అక్కడ ఎంతో కొంత సూక్ష్మ ఖాళీ స్థలం ఉండకుండా ఉండదు. అనగా వాటి ఉదయ వ్యయాల మధ్య ఎంతో కొంత అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన కాలయాపన కాల వ్యవధి ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ చిత్తచేతసికాలు పదార్థంతో తయారైనవి కావు. అవి రూపకలాపాల కంటే 17 రెట్లు వేగంగా ఉదయ వ్యయాలు అవుతాయి. కాబట్టి చిత్తచేతసికాల ఉత్పన్నంలో ఎటువంటి సూక్ష్మమైన కాలయాపన లేకుండా వెనువెంటనే ఉత్పన్నమవుతాయి. ఇలా ఉత్పన్నం కావడానికి సహకరించు పచ్చయ ధర్మాలను సమనంతర పచ్చయాలు అంటారు. అందువల్లనే చిత్తంలోని ఉదయ వ్యయాలు ఈ ప్రపంచంలో ఉన్నవారికి ఎవరికీ తెలియదు. దీని కారణంగా చిత్తం శాశ్వతమైనది, నశించినది, అచంచలమైనది అని భ్రమపడుతూ ఉంటారు. రూపకలాపాలు అంటే రూపం అంటే పదార్థం. ఈ శరీరం అన్నది రూపం కింద చెప్పవచ్చు. ఇక్కడ పుడుతూ గిడుతూ ఉండే కణాలు కొంత టైం తీసుకోవచ్చు, కానీ చిత్తచేతసికాలు అవి పదార్థంతో తయారైన కాదు. కాబట్టి ఈ రూపకలాపాల కంటే 17 రెట్లు వేగంగా పుడుతూ గిడుతూ ఉంటాయి. అది చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటాయి. అది కూడా ఎటువంటి సమయం వృధా అవ్వదు, అంటే ఎటువంటి కాలయాపన లేకుండా వెంటనే ఉత్పన్నమవుతూ ఉంటాయి. దాన్నే ఆ ధర్మాలని సమనంతర పచ్చయాలు అంటారు. అనంతరత్త అనే పదం ఒకటి ఉంది. అనంతరత్త అంటే అనంతర పచ్చయం ద్వారా అంతకుముందు లయమైన చిత్తచేతసిక ధర్మాలు వెనువెంటనే ఎటువంటి సూక్ష్మకాల వ్యవధి లేకుండా సరిగ్గా తన వంటి చిత్త సంతతినే సమానంతర పచ్చయాలుగా ఉత్పన్నం చేయడం. అలా అయితే నిరోధ సమాపత్తి జరిగినప్పుడు ధ్యాన సాధకుల్లో చిత్తచేతసికాలు లయమైన స్థితిలోనే ఉంటాయి కదా. అవి తిరిగి ఉత్పన్నం కాకుండా ఉండడం వల్లనే నిరోధ సమాపత్తి నిర్వాణ స్థితి కొనసాగుతుంది కదా అని అడగవచ్చు. నిరోధ సమాపత్తి అంటే నిర్వాణ స్థితిని పొందడం. అది నిజమే. అక్కడ ఏది ఉత్పన్నం కావడం వల్లనే, అంటే ఏదో ఉత్పన్నం కావడం వల్లనే ఆ ధ్యాన సాధకుడు జీవించి ఉంటాడు. అక్కడ ఉత్పన్నమయ్యేది చిత్త విజ్ఞానం కాదు, చిత్త విజ్ఞానం కానిది కాదు. మరి ఏది ఉత్పన్నమవుతుంది అంటే అక్కడ ఉత్పన్నమయ్యేది అరియ నిర్వాణ ఫలచిత్తాలు. నిరోధ సమాపత్తి నిర్వాణ స్థితిలో అనంతర సమనంతర పచ్చయాల మధ్య కాలంలో చిత్తంలో ఆలోచన విధానం పూర్తిగా నిలిచిపోయి ఉంటుంది. అతడు నిర్వాణంలో ఉన్నాడు. చిత్తంలో కానీ రూపంలో కానీ ఎలాంటి ఉదయ వ్యయలు ఉండవు. ఇంద్రియ అతీతమైన వ్యవస్థ, అంటే ఇంద్రియ అతీత స్థితి
అదేంటంటే నిర్వాణం. అనంతర పరిచయం ద్వారా చిత్తం రూపం లయమైపోయింది, నిర్వాణ అవస్థ ప్రాప్తించింది. అందువలన చిత్తం తిరిగి ఉత్పన్నం కాలేదు. నిరోధ సమాపత్తి నిర్వాణాన్ని పొందిన ఉత్తమమైన యోగి, అంటే యోగి యొక్క సంకల్పానుసారంగా ఒకరోజు, 2 రోజులు, లేక 3 రోజులు, లేక 7 రోజుల పర్యంతం ఉన్న నిర్వాణ స్థితిలో చిత్తంలో ఉదయవేయాలు ఉండవు. నిరోధ సమాపత్తి ఎక్కువలో ఎక్కువ 7 రోజుల పాటు సాధకుడి సంకల్పానుసారంగా నిర్వాణ స్థితి ఏకధాటిగా కొనసాగుతుంది. నిర్వాణ స్థితిలో చిత్తంలో మరియు రూపంలో ఎలాంటి ఉదయ వేయలు ఉండని స్థితి కారణంగా అనంతర పరిచయంగా లయమైపోయిన చిత్తం దాని సంతతిని సమనంతర పరిచయంగా ఉత్పన్నం చేయలేదు. ఇంకో చిత్రమైన విషయాన్ని చూద్దాం. అసన్య భూములలో, అంటే సన్య లేని భూములలో, అంటే రూప బ్రహ్మలోకం, ప్రాణులకు చిత్తం ఉండదు, ఒక రూపం మాత్రమే ఉంటుంది. ఆ ప్రాణి అసన్య భూముల్లో జన్మించడానికి ముందు అతడు కామలోకంలోని ఏదో లోకంలో జీవించి ఉన్నాడు. అందువలన ఆ కామలోకంలో అతడు తన ఆఖరి చ్యుతి చిత్తం ద్వారా మరణించి ఆ అసన్య భూముల్లో జన్మించాడు. అప్పుడు చ్యుతి చిత్తం అనంతర పరిచయం అవుతుంది. దీని సంతతి పటిసంధి చిత్తం కూడా కామలోకానికి సంబంధించినదే అయ్యి అసన్య భూమిలో చిత్తం లేకుండా జన్మిస్తుంది. ఆ అసన్య భూముల్లో ప్రాణులు చిత్తం లేని కారణంగా వారి జీవిత పర్యంతం ఎలాంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉండరు. అసన్య భూముల్లోని ప్రాణులు 500 కల్పాల పాటు జీవించి ఉంటారు. ఇంతటి దీర్ఘకాలం వారు ఎలాంటి ఆలోచనలు లేకుండానే జీవించి ఉంటారు. ఏదో ఒక పెద్ద రాతి బండ పడి ఉన్నట్లుగా ఆ ప్రాణి పడి ఉంటుంది. ఎలాంటి చలనం ఉండదు. మరి అసన్య భూముల్లో చిత్తం లేని కారణంగా చిత్తంలో ఉదయ వ్యయాలు ఉండనట్లే కదా. చ్యుతి చిత్తం అనంతర పరిచయంగా ప్రవర్తించింది, మరి దానికి సమనంతర పరిచయం లేదు కదా, అలా చెప్పడం తప్పే కదా అని అడగవచ్చును. దీనికి సమాధానం ఏంటంటే, అలా కాదు. ఏదో ఉత్పన్నం కాకుండా ఉండదు, కానీ ఆ ఉత్పన్నం కొంతకాలం తర్వాత జరుగుతుంది. ఎందుకంటే దానికి కారణం నిరోధ సమాపత్తిని ప్రాప్తించుకున్న యోగులైన, అసన్య భూముల్లో జన్మించిన ప్రాణులైన వారు చేసిన ఉన్నతమైన ధ్యాన స్థితులు, దాని ద్వారా చిత్తంలో కలిగిన ఉన్నత స్థితులు, వారు ధ్యానంలో చేసుకున్న సంకల్పాల వల్ల నేను 7 రోజుల పాటు నిరోధ సమాపత్తి నిబ్బానంలో ఉంటాను, లేక నేను అసన్య భూములలో చిత్తం లేకుండా జన్మిస్తాను, ఈ చిత్తమే నన్ను అధోలోకాలకు తీసుకొని వెళ్ళేది, చిత్తం లేకపోతే అధోలోకాల బాధ ఉండదు అని ఆ ఉత్తమ ధ్యాన సాధకుడు సంకల్పించుకోవడం వల్లనే అతడు అసన్య భూములలో చిత్తం లేకుండా జన్మించగలిగాడు. చ్యుతి చిత్తం లయమైనప్పుడు అతడు చేసిన సంకల్ప ధ్యాన శక్తితో లయమవుతుంది. అటువంటి శక్తితో కూడి లయమైపోయిన చిత్తం అతడి సంకల్పానుసారం తిరిగి ఉత్పన్నం కాకుండా అక్కడే ఆగిపోతుంది. తిరిగి ఉత్పన్నం కావడం అనేది వారు ఎంతకాలం ఆ స్థితిలో ఉండాలనుకుంటారో అంతకాలం ముగిసిన తర్వాతనే ఆగిపోయిన స్థితి నుండి దాని సంతతిగా తిరిగి ఉత్పన్నమవుతుంది. అంటే లయమైన చిత్త చేతసికాలు కొంతకాలం ఆ లయమైన స్థితిలోనే ఉండిపోయి సాధకుడి సంకల్పానుసారంగా వారు నిర్దేశించుకున్న సమయంలో
అనంతర పచ్చయంగా లయమైన చిత్తచేతసికాల సంతతి సమనంతర పచ్చయంగా కొంతకాలం తర్వాత ఉత్పన్నమవుతాయి. అలా కొంతకాలం నిలిచి ఉన్నంత మాత్రాన సమనంతర పచ్చయం ఇంకా అనంతర పచ్చయం సంతతి కాదు అని చెప్పడం సరికాదు. సమనంతర పచ్చయంగా ఏదైతే ఉత్పన్నమైందో అది లయమైన చిత్తచేతసిక అనంతర పచ్చయం నుండే ఉత్పన్నమైంది. దానంతట అదే ఏది ఉత్పన్నం కాదు. వాటి ఉత్పన్నానికి కారణం కొంతకాలం కిందట లయమైన నిలిచిపోయిన అనంతర పచ్చయ చిత్తచేతసికాలే తప్ప మరొకటి కాదు. ఒక ఉదాహరణ ద్వారా దీన్ని అర్థం చేసుకుందాం. ఒక రాజుగారి సైన్యం ఉంటే అది ఇతర రాజ్యాలతో యుద్ధం చేస్తూ ఉంటుంది. అలా యుద్ధం చేయనప్పుడు రాజుగారి సైన్యం గురించి ఎవరూ ఆలోచించరు. వారు ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియదు. అంటే యుద్ధం చేయనప్పుడు యుద్ధం చేయాల్సిన అవసరం లేకపోవడం వలన ఇంటి వద్దనే ఉండి వారింటి పనులు చేసుకుంటూ ఉంటారు. దీనికి కారణం ఏమిటి? చేస్తున్న యుద్ధం ఆగిపోయినప్పుడు రాజుగారు ఆ సైనికుల్ని పిలిచి, సైనికులారా, ఇంతవరకు చాలా కష్టపడ్డారు, ఇంకా చాలు, యుద్ధం ఇంకా చేయవలసిన అవసరం లేదు, అందువల్ల మీరంతా ఇంటికి వెళ్ళి మీ భార్య బిడ్డలతో కొంతకాలం సుఖంగా జీవిస్తూ విశ్రాంతి తీసుకోండి, కానీ తిరిగి ఫలానా సమయంలో మళ్ళీ యుద్ధం చేయాల్సి ఉంటుంది, అప్పటిదాకా మీకు పూర్తిగా విశ్రాంతి కల్పిస్తున్నాను, మీరు మీ ఇంటికి వెళ్ళండి అని రాజుగారు చెప్పినప్పుడు సైన్యంలోని సైనికులంతా ఎంతో సంతోషపడి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటి దగ్గర వారు సామాన్య జనంతో కలిసిమెలిసి తిరుగుతారు, ఆనందంగా జీవిస్తారు, విశ్రాంతిగా కాలం గడుపుతూ అలసటను తీర్చుకుంటారు. రోడ్డుపైన అటు ఇటు తిరుగుతున్న వారిని చూసి వారు సైనికులు కారు, వారి యుద్ధం చేసే లక్షణాలు ఏమీ కనిపించడం లేదు అని ఎవరైనా అనగలరా? ఎవరైనా అంటారా? ఎవ్వరూ అలా అనరు కదా. సరిగ్గా అలాగే అనంతర పచ్చయం మరియు సమనంతర పచ్చయ సంబంధాలను కూడా అర్థం చేసుకోవాలి. ఏదో కారణం వలన లయమైనది ఉత్పన్నం కాలేదు. దాని సమయం వచ్చినప్పుడు అది తిరిగి లయమైన దాని నుండే దాని సంతతిగా ఉత్పన్నమవుతుంది అని తెలుసుకోవాలి. సో ఇది సమనంతర పచ్చయం గురించి. అంటే అనంతర పచ్చయంలో ఏవైతే ఇంతకుముందు ఉన్నాయో చిత్తచేతసికాలు, అవి కంటిన్యూ చేసేది ఈ సమనంతర పచ్చయం అన్నమాట. కానీ అరూప బ్రహ్మలోకాల్లో వాళ్ళకి చిత్తం అనేది ఉండదని భగవాన్ బుద్ధ చెప్పారు. వారు కేవలం ఎంతకాలం అయితే వాళ్ళ సంకల్పం వల్ల అక్కడ పుట్టాలని అనుకున్నారో అంతకాలం అక్కడ ఉంటారు. మళ్ళీ ఆ క్షణం పూర్తయిన తర్వాత మళ్ళీ ఈ ప్రాసెస్ అనేది మొదలవుతుంది. ఎప్పుడే ఎక్కడైతే ఈ అనంతర పచ్చయం చిత్తం ఆగిపోయి ఉందో మళ్ళీ అది కంటిన్యూ అవుతుంది. అందుచేత ఈ అరూప బ్రహ్మలోకాలు కూడా మనకి నిబ్బానాన్ని కలిగించలేవు. అంటే బ్రహ్మలోకాలు పుట్టాలి అని కొంతమంది సంకల్పం చేసుకుంటూ ఉంటారు, కానీ అవి మిమ్మల్ని దీర్ఘకాలం పాటు అక్కడే ఉంచుతాయి. ఉదాహరణకి బోధిసత్వుడిగా ఉన్నప్పుడు ఆయన ఇద్దరు గురువుల దగ్గరికి వెళ్తాడు, ఉద్ధక రామపుత్ర, ఆలార కలమ్మ. అయితే బుద్ధుడు ఎన్లైట్మెంట్ పొందిన తర్వాత నేను తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని ఎవరికి బోధిస్తే అర్థం చేసుకోగలుగుతారు అని చూస్తే వీళ్ళిద్దరూ ఆయనకి జ్ఞాపకంలోకి వస్తారు. అయితే ఆయన దివ్య దృష్టి ద్వారా
వారు ఎక్కడున్నారో తెలుసుకోవాలని చూస్తారు. చూస్తే వాళ్ళు ఒకరేమో వారం రోజుల క్రితం చనిపోయి ఉంటారు, ఒకరేమో ఇంతకు ముందు రోజే రాత్రి చనిపోయి ఉంటారు. వారు చనిపోయి ఎక్కడ పుట్టారు అని చూస్తాడు. వారు అరూప బ్రహ్మలోకాల్లో పుట్టారు అని తెలుసుకుంటాడు. అరూప బ్రహ్మలోకాల్లో పుట్టిన వాళ్ళు దీర్ఘకాలం అక్కడే ఉంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి అక్కడే వాళ్ళు నిబ్బానాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ తిరిగి ఈ భూముల్లోకి రారు, అంటే జంతు భూములు, నరకలోకాలు వీటిలోకి వచ్చే ఛాన్స్ ఉండదు. అనాగామి స్థితిని పొందిన వాళ్ళు కూడా అరూప బ్రహ్మలోకాల్లో పుట్టడానికి అవకాశం ఉండింది. సో ఇది సమానాంతర పరిచయం, మిగిలింది తర్వాత చెప్పుకుందాం.